శాసన సభ సమావేశాలని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికార పార్టీ ఇతర పార్టీని దుమ్మెత్తిపోయడానికి ఒక ప్లాట్ఫామ్ గా వాడుకున్న తప్ప నిజంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజా సమస్యల మీద చర్చించడానికి ఒక ప్లాట్ఫామ్ గా వాడుకోవడానికి ప్రతిపక్షానికి సరిపోయినంత సమయం ఇవ్వలేదు। సభా నిబంధనల పేరిట పాలకపక్షం వారికి సంబంధించినటువంటి అంశాలను భజన చేసుకోవడానికి వారికి నచ్చినటువంటి అంశాలను ఎక్కువసేపు రాష్ట్ర ప్రజానికానికి చూపెట్టడానికి చేసిన ప్రయత్నంలో కనీసం 10% కూడా ప్రజా సమస్యల్ని చర్చించినందుకు ఆ ప్లాట్ఫామ్ ని ప్రతిపక్షాలకు వేదిక ఇవ్వకుండా నొక్కేశారు। ఈ సందర్భంగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేసినటువంటి అప్పీల్, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యం పరిగణవిల్లాలంటే పాలకపక్షం ఎంత గట్టిగా ఉంటే ప్రతిపక్షం అంత గట్టిగా ఉన్న రోజు మాత్రమే ప్రజాస్వామ్యం యొక్క ట్రూ స్పిరిట్ అనేది పరిగణవిల్లుతుంది। కాబట్టి అంకెలు గణాంకాలు గెలిచిన 88 అయితే 102 పెంచుకుంటే కాబట్టి ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష సభ్యుల సంఖ్య తక్కువ ఉంది, మీ సంఖ్యను బట్టి మీకు సమయం ఇస్తామని కలబొల్లి కబుర్లు చెప్పే బదులు వాస్తవంగా సమస్యల్ని చూపెట్టాల్సింది, సమస్యల్ని విడమరిచి చెప్పాల్సింది ప్రతిపక్షమే। కాబట్టి ఆ ప్రతిపక్షానికి మరికొంత సమయం ఇస్తే బాగుంటుందనేది నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను। ఇవతే బిజినెస్ అడ్వైజరీ కమిటీలోకి చర్చించి గతంలో ఉన్నటువంటి సభా సాంప్రదాయాల ప్రకారం ఒక రిప్రజెంటేటివ్ ఉన్నా ఇద్దరు రిప్రజెంటేటివ్ ఉన్నా అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వని అడిగినాం। అట్లే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు కూడా బీఎస్సీకి పిలవాలనేటువంటి డిమాండ్ని ఇంకా రాష్ట్ర శాసనసభాధిపతి పెండింగ్లోనే ఉంచారు। ఇది బాధాకరమైనటువంటి విషయం। అదే రకంగా 294 మంది శాసనసభ్యులు అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర శాసనసభ ఆవరణలో అన్ని పొలిటికల్ పార్టీలు ఒకరున్నప్పటి నుంచి మొదలుకొంటే ఒకరున్నప్పుడు రవీంద్ర నాయక్ గారితో మొదలుకొంటే ఇద్దరున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇట్లా అన్ని పార్టీలకి శాసనసభ ఆవరణ లోపల గదులు కేటాయించినారు। 294 నుంచి 120కి శాసనసభ కుదించబడిన తర్వాత వాళ్ళకు నచ్చిన రెండు పార్టీలకి వాళ్ళకు అనుకూలంగా పనిచేసేటువంటి రెండు పార్టీలకు మాత్రమే శాసనసభ ఆవరణ లోపల గదులు ఇచ్చిండ్రు। దానికి సంబంధించి కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే పరిశీలిస్తాం చెప్తామన్నారు తప్ప ఈ రోజు వరకు కూడా శాసనసభ నడుస్తున్నప్పుడు శాసనసభ్యుడు ఎక్కడ కూర్చోవాలి, గది లేకపోతే పార్టీకి కానీ శాసనసభ్యుని కానీ కూర్చోవడానికి ప్లేస్ లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లోపల శాసనసభ్యులు ఎట్లా కూర్చోవాలనేటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది। దుబ్బాక ప్రజల ఆశీస్సుతో గెలిచి తొలిసారి శాసనసభ్యునిగా శాసనసభ సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళిన నాకు అనేక సందర్భాల్లో మైక్ కట్టేయడాలు గొంతు నొక్కేటువంటి ప్రయత్నాలు తప్ప మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకపోవడం అనేది బాధాకరం। కొత్తగా వచ్చిన వాళ్ళం సబ్జెక్ట్ మీద అవగాహన తోటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తేవాలనుకున్నప్పుడు నేనైతే మా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి మల్లన్న సాగర్ దగ్గర నుంచి మొదలుకుంటే రోడ్లకు జరుగుతున్న నష్టం, డిగ్రీ కాలేజీల ఏర్పాటు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు పోతున్నటువంటి డబుల్ లైన్ల రోడ్లు, దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కోతరెడ్డిపేట ఫ్రీడమ్ ఛానల్ దగ్గర నుంచి మొదలుకుంటే అనేక అంశాలని శాసనసభకు సంబంధించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఏరియాకు సంబంధించినటువంటి ప్రతి మండలానికి సంబంధించినటువంటి సమస్యని ఏ దుబ్బాక ప్రజల ఆశీస్సుతో పోయినో వాళ్ళ ఆకాంక్షల మేరకు శాసనసభలో వారి ఇచ్చిన అతి తక్కువ సమయంలో రిప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు। అనేక సందర్భాల్లో మైక్ కట్ చేసిన, మధ్య మధ్యలో మాట్లాడుతున్నప్పుడు మనకు ఇంటరప్ట్ చేసినా ఖచ్చితంగా స్పష్టంగా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ గొంతుగా అనుగారిన వర్గాల ఆశాజీవిగా రాష్ట్ర శాసనసభలో ఆయా వర్గాలని రిప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు। కానిస్టేబుల్ గా నియమించబడి కానిస్టేబుల్ గానే రిటైర్డ్ అవుతూ తమ సమస్యల్ని ఎవరు ప్రస్తావిస్తారులేనని బాధపడుతున్నటువంటి కానిస్టేబుల్ సోదరుల దగ్గర నుంచి మొదలుకొంటే ధూపదీప నైవేద్యాల పేరిట గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి పేద బ్రాహ్మణుల దగ్గర నుంచి మొదలుకొంటే భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుకొంటే ప్రతి అంశం విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 2 నుంచి హామీలిచ్చి మరిచినటువంటి అనేక అంశాల పట్ల ఒక స్పష్టత తోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు। ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 చూపెడుతూ
చాలా సందర్భాల లోపల వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఈ రకంగా విభజన చట్టాన్ని మిస్ రిప్రజెంట్ చేస్తూ హామీలు ఎందుకు అమలు చేస్తలేరని చెప్పి వాళ్ళు దఫాలుగా రాష్ట్ర శాసనసభను వేదిక చేసుకొని పార్లమెంటుని ప్రధానమంత్రిని భారతీయ జనతా పార్టీని భద్రా చేయాలని వారు చేసినటువంటి కుట్రకి స్పష్టంగా శాసనసభ నుంచి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఉదాహరణకి వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీకి మేము స్థలం ఇచ్చినాం, 150 ఎకరాలు ఇచ్చినాం, ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తలేరు అని అనేక సందర్భాలుగా మీడియాతో గొప్పలు పెట్టినటువంటి పెద్దలు అసలు రైల్వే శాఖ అధికారులకి స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ లెటర్ ఇచ్చింది 20-21 జనవరి చివరి వారంలో లెటర్ ఇచ్చింది తప్ప 2014 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఇవ్వలేదు. 2014 విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ అమలు కోసం 150 ఎకరాల స్థలాన్ని 20-21 జనవరిలో ఇచ్చి, మనం ఉన్నది మార్చిలో, జనవరిలో జాగిచ్చి 7.5 ఏళ్ళు నిద్రపోయి జనవరిలో జాగిచ్చి రైల్వే శాఖకు అధికారికంగా డాక్యుమెంట్స్ గౌరవ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇచ్చింది 20-21 చివరి వారంలో ఇచ్చి 2 వారంలో శాసనసభ పెట్టి ఏది వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ అని కూడా చేస్తారు. ఎంత హాస్యాస్పదం అంటే దానికోసం ఏ ప్రతిపక్ష పార్టీ, ఏ ప్రజా సంఘం, ఎవరు, ఏ ఉద్యోగ సంఘాలు ధర్నా చేయడానికి వీలు లేనటువంటి ఇందిరా పార్క్ కూడా వాళ్ళ కోసం ఓపెన్ అవుతారు. వాళ్ళే పోతారు, ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు పోతారు, వాళ్ళ పార్టీ నాయకులే పోతారు, పక్కన కొంతమంది మంది బాగాదుల్ని పెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఓపెన్ చేసి భారత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కోచ్ ఫ్యాక్టరీ వస్తలేదని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తారు. సార్ నీకు కోచ్ ఫ్యాక్టరీ కావాలి, నిజంగా ధర్నా చేయాలి, ప్రజా సమస్యని పార్లమెంట్ దృష్టికి తేవాలని కోరుకుంటే 9 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎందుకు వారి ద్వారా మీరు ఢిల్లీలో ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేకపోయింది? ఎందుకు చేయలేదంటే జాగిచ్చింది 7.5 ఏళ్ల తర్వాత కాబట్టి. సో విభజన చట్టాన్ని ప్రాపర్ గా రిప్రజెంట్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో క్లియర్ గా కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ బయ్యారం స్టీల్ ప్లాంట్ లో కానీ ఆ చట్టం మేము రాయలేదు. ఆ చట్టాన్ని రాసింది నాటి అధికారంలో ఉన్నటువంటి యూపీఏ 2 పెద్దలు. దాంట్లో అనేక మంది అమెరికాలో, ఆక్స్ఫర్డ్ లో, కేంబ్రిడ్జ్ లో, వివిధ దేశాలలో చదువుకొని వచ్చినటువంటి నిష్ణాతులు రాసినటువంటి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టుంది అని రాయలేదు, వరంగల్ కి కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యండి అని రాయలేదు. అవకాశాలుంటే పరిశీలించండి, ఫీజిబిలిటీ ఉందా లేదా చూడండి అని అన్నారు. ఒకవేళ నిజంగా యూపీఏ 2 కి చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ యూపీఏ 2 ఎందుకు ఒక లైన్ స్ట్రేట్ గా రాయలేదు? ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాల్లో తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మించాలి ఇట్లా రాస్తే అయిపోతుండే కదా, పాలేంది నీళ్ళేంది తెలుస్తుండే కదా. కాబట్టి వారు చేసిన కుట్ర ఏంటంటే సీ ద ఫీజిబిలిటీ అన్నారు. ఫీజిబిలిటీని చూసి 6 నెలలలో నివేదిక ఇచ్చి అవకాశం ఉంటే, ఫీజిబిలిటీ ఉంటే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టండి అని చెప్పింది.